Welcome back to News Online. Hyderabad loni Vidyut Soudha muttadiki BJP karyakartalu yatnistunnaru. Mahila karyakartalu lopaliki dusku vellenduku prayatnistundaga policelu varini addukoni arrest chesaru. Dinipai poorthi samacharanni maa correspondent Chari andistaru. Chari, Vidyut Soudha vadda BJP aandolanaku sambandhinchi mee daggarunna samacharam emiti? రమ్య గడిచిన నాలుగు ఐదు రోజులుగా విద్యుత్ సౌధ ధర్నాలకు వేదికగా మారుతుంది. విద్యుత్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో అటు వ్యవసాయానికి వచ్చి ఇటు గృహ అవసరాలకు కూడా విద్యుత్ కోతను విధిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు విద్యుత్ సౌధను ముట్టడించేందుకు, విద్యుత్ సౌధ ముందు నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయని ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, బీజేపీ ఫ్లోర్ లీడర్ లక్ష్మీనారాయణతో పాటు కార్యకర్తలంతా బీజేపీ విద్యుత్ సౌధను ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. అయితే ముందస్తుగానే పోలీసులు ఇక్కడ విద్యుత్ సౌధకి ఎవరు కార్యకర్తలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి గడిచిన నాలుగు రోజులుగా విద్యుత్ సౌధ ముందు పోలీస్ పికెటింగ్ కొనసాగుతూ ఉంది. అయితే ఈ రోజు బీజేపీ ఇచ్చినటువంటి ముట్టడి కార్యక్రమానికి అటు మహిళ కార్యకర్తలతో పాటు యువజన పార్టీకి సంబంధించినటువంటి యువజన విభాగానికి చెందినటువంటి కార్యకర్తలు కూడా భారీగా తరలి వచ్చారు. అయితే ఖైరతాబాద్ సర్కిల్ నుంచి విద్యుత్ సౌధ ముట్టడికి ర్యాలీగా వచ్చినటువంటి కార్యకర్తలని ముందస్తుగానే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి అనుచరులు తనతో ఉన్నటువంటి కార్యకర్తలు విద్యుత్ సౌధ ముందు వరకు ర్యాలీగా వచ్చారు. దీంతో ఖైరతాబాద్ సర్కిల్లో సాధారణ రోజుల్లోనే ఖైరతాబాద్ సర్కిల్లో ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ రోజు ర్యాలీ రావడం మూలంగా భారీగా ట్రాఫిక్ కూడా స్తంభించింది. అయితే మొత్తానికి ఉద్యోగులు, విద్యుత్ సౌధలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, విద్యుత్ సౌధలో అవసరాల కోసం వచ్చినటువంటి ప్రజలు కావచ్చు, ఐడెంటిటీ కార్డులు ఉంటేనే మాత్రం లోపలికి పోలీసులు అనుమతిస్తున్నారు. అయితే మొత్తానికి ఈ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో విద్యుత్ కొరతలను నిరసిస్తూ రాజకీయ పార్టీలన్నీ చేసినటువంటి ధర్నాలు, ముట్టడుల కార్యక్రమాలతో విద్యుత్ సౌధ మరోసారి ఉద్యమాలకు వేదికగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కిషన్ రెడ్డి బీజేపీ ఆధ్వర్యంలో చేసినటువంటి ముట్టడికి ప్రయత్నించినటువంటి కిషన్ రెడ్డి, దత్తాత్రేయ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసి బంజగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం ఖైరతాబాద్ సర్కిల్ నుంచి విద్యుత్ సౌధ వైపు వస్తున్నటువంటి బీజేపీ ఫ్లోర్ లీడర్ ని కూడా అరెస్ట్ చేసి బంజగుట్ట పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. రమ్య, థ్యాంక్ యూ చరి.